శ్యామల సరస్వతీ దేవి రూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. లలిత అమ్మవారికి శ్యామలాదేవి మంత్రిగా మనం లలితా సహస్రనామాలలో వింటూ ఉంటాము. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తరువాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం అను రెండు పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి చెందింది. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి. కనుక దశమహావిద్యల్లో ఏ విద్య సాధన చేసినా మిగిలిన ఉపాసన విద్యలు తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. ఈ దశమహావిద్యలలో శ్రీ విద్య ప్రధానంగా శంకరుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞానతత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్రీ శ్యాముల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యాముల నవరాత్రులు గుప్త నవరాత్రులుగా చేస్తూ ఉంటాం. లలిత అమ్మవారు ఆమె అనామిక ఉంగరంను రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారు. రాజ్యభారం అంతా పర్యవేక్షిస్తుంది కాబట్టి రాజశ్యామల అంటారు. ఈమెనే మాతంగి అని కూడా అంటారు. కాళిదాసుకు శ్యామలాదేవి విద్యను బీజాక్షరాల రూపంలో రాయడం వెనుకున్న కథను చూస్తే, కాళిదాసు ఒక గొర్రెల కాపరి, రాజుగారి దగ్గర ఉండే ఆస్థాన పండితుడు రాజుగారి కూతురిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు రాజుగారు తిరస్కరిస్తారు. అప్పుడు కక్షపూర్వకంగా రాజుగారి కూతురిని ఒక సామాన్య వ్యక్తికి కట్టపెట్టాలి అనే ఆలోచనతో రాజపండితుడు కాళిదాసును తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర మహావిద్వాంసుల్లాగా చూపించి యువరాణితో పెళ్లి చేస్తాడు. అప్పుడు యువరాణికి ఈ కాళిదాసుకు ఎలాంటి పాండిత్యం లేదని తెలిసిపోతుంది. ఏ మీకు ఏ విద్య రాదని నాకు అర్థమవుతుంది, కనుక గుడి చివర ఉన్న మీరు అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మవారు ఇప్పుడు నగర పర్యటనకు వెళ్ళి ఉంటారు, అమ్మవారు వచ్చే సమయానికి గుడిలో గడి పెట్టుకొని ఉండు, అప్పుడు అమ్మవారు లోపలికి రావాలి కాబట్టి ద్వారాలు తెరవమంటుంది, అప్పుడు మీరు మీ కోరికను ఆమె దగ్గర ప్రస్తావించండి, మీరు ఒక అజ్ఞాని అని సరస్వతీ కటాక్షం కావాలని కోరండి, అలా అయితేనే ద్వారాలు తీస్తానని చెప్పండి అని భార్య ఈ విధంగా చేయవలసిందిగా కాళిదాసుకు సూచిస్తుంది. అప్పుడు కాళిదాసు ఇలానే చేస్తాడు. అప్పుడు అమ్మవారు ఆయన నాలుగు మీద బీజాక్షరాలు రాయడం వలన ఆయన చాలా పాండిత్యంలో మహాదిట్టగా అవుతాడు. కాలక్రమంలో కాళిదాసు భోజరాజుగారి ఆస్థానానికి చేరుతారు. ఆ తర్వాత ఆస్థానంలో విద్వాంసుడిగా పనిచేస్తూ ఉంటారు. భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినడంతో సభను వదిలి వెళ్ళిపోయాడు. కాళిదాసు లేకపోవడంతో భోజరాజుకు సమయం గడవడం లేదు. ఎలా అతన్ని పట్టుకోవడం అంటూ ఒక శ్లోకాన్ని, ఓ శ్లోకానికి రెండు పాదాలు రాసి మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయించాడు. దాసి ఇంట్లో ఉన్న కాళిదాసు బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు. దాసి భోజని వద్దకు వెళ్ళి శ్లోకాన్ని చూపించింది. ఆమె ద్వారా విషయం తెలుసుకొని మారువేషంలో కాళిదాసును వెతకడానికి బయలుదేరాడు భోజుడు. దారిలో ఓ చెట్టు కింద ఓ సన్యాసి కూర్చున్నాడు. ఆ సన్యాసి కాళిదాసేమోనన్న అనుమానంతో భోజరాజు కూడా మారువేషంలో సన్యాసి రూపంలోనే ఉండడం వల్ల ఇద్దరు సంభాషణ ఇలా కొనసాగింది. ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుణ్ణి ఎవరు అని అడిగాడు కాళిదాసు. రాజుగారు మారువేషంలో వచ్చారు కాబట్టి కాళిదాసు గుర్తించలేకపోయారు. నేను భోజుని వద్ద తాంబూలం పెట్టి మోసేవాణ్ణి, ఆయన మరణించిన తర్వాత అక్కడ ఉండటానికి మనసు ఒప్పక ఇలా వచ్చేశానన్నాడు. ఆహా, నా భోజుడు చనిపోయాడా అని ఆ సన్యాసి బాధపడుతూ చరమ శ్లోకం పాడడంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కింద పడి చనిపోయాడు. ఆ మారువేషంలో ఉన్నది భోజమహారాజు అని ఏమాత్రం అనుమానం లేని ఈ కాళిదాసు అమ్మవారిని ప్రార్థించి శ్యాముల దండకాన్ని పఠించాడు. ఇక్కడ భోజమహారాజు మేలుకొచ్చాడు అన్న అర్థం వచ్చేలా ఒక పద్యాన్ని శృతించాడు. భోజమహారాజు నిజంగా బతికాడు. ఈ కథను మొత్తం చెప్పి ఈ సందర్భంలోనే దీని ద్వారానే మనకు శ్యామల దండకం బహు ప్రాచుర్యం వచ్చింది. మన పిల్లలకు
విద్యలో ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే రాజశ్యామల దండకాన్ని వినమని చెప్పండి. విద్యలో ముందుకు తీసుకువెళ్తుందా రాజశ్యామల? ముఖ్యంగా మతిమరుపు ఉన్న పిల్లలకు ఈ దండకం అద్భుతంగా పనిచేస్తుంది.